తిరిగి వార్తలకు స్వాగతం. అన్యాక్రాంతమవుతున్న ఆర్యవైశ్యుల ఆస్తులను కాపాడేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ మేయర్ ముక్కల ద్వారకన తెలిపారు. బులియన్ మర్చెంట్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆర్యవైశ్యుల అంతర్జాతీయ సభలో నెల్లూరుకి చెందిన తిరువీధి ప్రకాశ్రావు పాల్గొని వచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేసి పూలమాలలు జ్ఞాపికలతో అభినందించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తరతరాల ఆర్యవైశ్యుల ఆస్తులను కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు. తెచ్చుకొని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు విద్యావంతుల వాళ్ళ ఆలోచనతో మనకు చెందినటువంటి పూర్వీకులు ఏర్పాటు చేసిన సర్వోదయ కాలేజీని మళ్ళీ మనం పూర్వవైభవం తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో ఒక స్థాయికి సర్వోదయ కాలేజీని తీసుకెళ్ళడానికి పూర్తి సాయం దయచేసడానికి మా వంతుని ఖచ్చితంగా ఉన్నామని తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, నాగేశ్వరరావు, శ్రీనివాసులు, బయ్య ప్రసాద్, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను, జర్నలిస్టులను లయన్స్ క్లబ్ నిర్వాహకులు సన్మానించారు. నెల్లూరు నగరంలోని సంతపేట మున్సిపల్ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రగతి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను, ఉత్తమ జర్నలిస్టులను సన్మానించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడంతో పాటు వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు, సమాజ సేవలో నిమగ్నమైన విలేకరులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రగతి లయన్స్ క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ సారథ్యం వహించగా క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లివర్కు సంబంధించిన బలిరీ అట్రాసియా వ్యాధితో బాధపడుతూ పేదరికంతో వైద్యానికి దూరంగా ఉంటూ నిత్యం నరకాన్ని అనుభవిస్తున్న 5 నెలల చిన్నారి ఉదంతంపై ఓ వ్యక్తి స్పందించారు. చిన్నారి వైద్యానికి 120,000 రూపాయలను ఆర్థిక సాయంగా అందజేశారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న 5 నెలల కుమార్తెతో ఉన్న ఈ దంపతుల పేర్లు బావులూరు రమేష్, కుమారి. సీతారాంపురంకు చెందిన రమేష్ నెల్లూరులో ప్రైవేట్ మెడికల్ రిప్రజెంట్గా పనిచేస్తున్నాడు. వీరిది నిరుపేద కుటుంబం. వృద్ధులైన తల్లిదండ్రులతో పాటు కుటుంబ పోషణ మొత్తం రమేష్దే. ఈ క్రమంలో 5 నెలల క్రితం వీరికి ఆడబిడ్డ పుట్టింది. మహాలక్ష్మి పుట్టిందని వారు సంబరపడిపోయారు. అయితే వారి సంబరం ఎక్కువ రోజులు నిలవలేదు. పుట్టిన 10 రోజులకే పాప అనారోగ్య బారిన పడింది. సమీపంలోని వింజమూరు, నెల్లూరు ఆసుపత్రుల్లో చూపించినా ఫలితం లేదు. చివరకు చెన్నైలోని కంచికామకోటి చిల్డ్రన్స్ హాస్పిటల్కు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా లివర్కు సంబంధించిన బిలిరీ అట్రేషియా వ్యాధి సోకిందని నిర్ధారించారు. ఉన్న చిన్నపాటి ఆస్తులు, బంగారు వస్తువులు అమ్మి కంచికామకోటి చిల్డ్రన్స్ హాస్పిటల్లోనే ఆపరేషన్ చేయించారు. 2 నెలలు బాగానే ఉన్నా మళ్లీ పాప చేతులు, కాళ్లు సన్నగా అవుతుండడం, రోజూ జ్వరం రావడం, పొట్ట ఉబ్బసం, నొప్పి వస్తూ తరచూ ఏడుస్తుండడంతో చెన్నైలోని మరికొన్ని ఆసుపత్రుల్లో చూపించారు. చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యాలని, 20 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రుల గుండె ఆగినంత పనైంది. ఇప్పటికే 3 లక్షల వరకు అప్పులు చేసి వైద్యం చేసి ఉంటే మళ్లీ ఇప్పుడెలా తీసుకురావాలని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చిన్నారి అనారోగ్యం నేపథ్యంలో తండ్రి రమేష్ గడిచిన 2 నెలల నుండి ఉద్యోగం మానేసి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై Act 24/7 ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. ఈ వార్తా కథనానికి నెల్లూరు పొదలకు రోడ్లో నివాసముండే మస్తాన్ వలీ అనే వ్యక్తి స్పందించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ 120,000 రూపాయలను ఆర్థిక సాయంగా అందజేశారు. చిన్నారి వైద్యం విషయంలో అందరూ సహకరించాలని వేడుకుంటున్నారు. పాపకు హెల్త్ బాగా కావాలంటే డబ్బు కావాలి. దానికోసం పోరాడుతూ ఉన్నాను. తండ్రిగా నా వంతు నేను చేస్తూ ఉన్నాను. దయహృదయం ఎవరైనా ఆదుకుంటే నా బిడ్డకు బాగవుతుంది. తల్లిదండ్రులుగా మా బాధ ఎవరైనా అర్థం చేసుకుని ముందుకు రావాలని కోరుకుని ఈరోజు ఈసారి ముందుకు వచ్చారు. ఇలాగ ఎవరైనా ముందుకు రావాలని అనుకుంటున్నాం. మా బిడ్డ ఎవరైనా అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ పాపని కాపాడుకోవటానికి వాళ్ళు పడుతున్న తాపత్రయం చూసి ఆడపిల్ల అయినా కూడా వాళ్ళకి అంత శ్రద్ధగా వాళ్ళు తాపత్రయ పడుతున్నారు. ఇంకా దయగల దాతలు ఎవరన్నా ఉంటే వచ్చి సాయం చేసి ఆ పాప ప్రాణాలని కాపాడండి. బాయిల్డ్ రైస్ మిల్లులు కాలుష్య నియంత్రణ నియమాలు పాటించకపోయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆరోపించారు. ఈ నిర్లక్ష్యానికి నిరసనగా 11 కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.
నెల్లూరు రూరల్ మండల పరిధిలోని పలు ప్రాంతాల ప్రజలు కాలుష్యం కాటికి బలవుతున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం చేసిన ఆందోళనల ఫలితంగా ఆగస్టు 15 నుంచి కాలుష్య నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేస్తామని అధికారుల సమక్షంలో మిల్లర్లు హామీ ఇచ్చారని వెల్లడించారు. అయితే చాలా మంది ఈ హామీని తుంగులో తొక్కినా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వెనుక కారణమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ నెల 11న నెల్లూరు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం ఎదుట ధర్నా చేయనున్నామని శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఖచ్చితంగా పాటిస్తామని చెప్పిన కూడా ఒక ఒప్పందం జరిగింది, దానికి అందరం కూడా అంగీకరించాం, సమయం కూడా ఇవ్వాలని చెప్పని. ఆగస్టు 15 అయిపోయి మళ్ళీ సెప్టెంబర్ 15 దగ్గర దగ్గరగా వస్తూ ఉంది. కానీ ఈరోజు కూడా పూర్తి స్థాయిలో చాలా మిల్లుల్లో కనీసం ఆ పని ప్రారంభించరా. కొన్ని రైస్ మిల్లుల్లో మాత్రం పని ప్రారంభించారు, కొన్నింటిలో పూర్తి చేశారు, కొన్నింటిలో అసలే ప్రారంభించరా. కానీ అధికార యంత్రాంగం ఈ యొక్క విషయం మీద నత్త నడుకుని నడుస్తూ ఉంది. పొల్యూషన్ అధికారులు చాలా నిదానంగా నడుస్తూ ఉన్నారు. నేను అడిగేది ఒకటే, పొల్యూషన్ అధికారులారా, కాలుష్యం బారి నుంచి నెల్లూరు రోడ్ల ప్రజలను కాపాడేదానికి చర్యలు తీసుకునే విషయంలో 100 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తాల్సిన మీరు స్లో వాకింగ్ దేనికి చేస్తున్నారు? ఎందుకంత నత్తనడక నడుస్తూ ఉన్నారు? ప్రజా సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మిల్లర్లు తక్షణం కాలుష్య నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పరికరాలు ఏర్పాటు చేసుకుని వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తడమండలం మాంబట్టులోని ఇండస్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన 3 కుటుంబాలను టీడీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ బుధవారం పరామర్శించారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు తమకు ఎలాంటి పరిహారం అందివ్వలేదని ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన జూపూడి ప్రభాకర్ కంపెనీ యాజమాన్యం వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. ఎలాంటి పరిహారం కూడా అందించకపోవడం బాధాకరమని అన్నారు. లోకల్ పార్ట్నర్ ఖచ్చితంగా ఈ పిల్లల జీవితాలకి మనం వెలకట్టలేం, కానీ ఆ కుటుంబాలకు ఖచ్చితంగా ఏదైనా జవాబాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చనిపోయిన పిల్లలకి ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు, ప్రతి కుటుంబానికి ఒక 30 లక్షల రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వాలని. ఇది చాలా న్యాయమైన కోరిక. సో అమాయకులను తీసుకొచ్చి భయపెట్టిపోయి ఈ విధంగా దుర్మార్గంగా చంపి ఇలాంటి ఆర్గనైజేషన్ ఇక్కడ అవసరం లేదు. ఇమీడియట్గా ఆ ఫ్యాక్టరీని ట్రయల్ రన్లో ఉందట, అది ప్రొడక్షన్లో కూడా లేదు. ట్రయల్ రన్లోనే ఈ విధంగా అంటే ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ పక్కన ఉన్న వాళ్ళు గ్రామాలను మొత్తాన్ని చంపేస్తారు. తడమండలం మాంబట్టులోని ఇండస్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన 3 యువకుల కుటుంబ సభ్యులను సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పరామర్శించారు. దీంతో తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ బాధితులు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మృతుల కుటుంబాలకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ యాజమాన్యం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యుక్త వయసులో ఉన్నటువంటి 3 పిల్లలు చనిపోవడం జరిగింది. వాళ్ళ 3 కూడా ఇండస్ ఫ్యాక్టరీలో ఉన్నటి బాయిలర్స్ క్లీన్ చేసే క్రమంలో దానికి దిగినప్పుడు ఊపిరాడక, ఆక్సిజన్ సరిగా అందక సృహద కోల్పోయి ఒక అబ్బాయి పడిపోతే వాడిని రక్షించే క్రమంలో మిగతా 2 కూడా దిగడం, వాళ్ళు 2 కూడా 3 కూడా ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. వాళ్ళ కుటుంబాలందరూ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ వాళ్ళ బిడ్డలు మనం తెచ్చలేం, కానీ ఆ ప్రాణాలు వదిలినటువంటి బిడ్డల యొక్క కుటుంబాలకి ఫ్యాక్టరీ ద్వారా అయితేనేమి, ప్రభుత్వం ద్వారా అయితేనేమి చేయాల్సిన కార్యక్రమాలు, వాళ్ళకి చేయాల్సిన సహాయం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కోవూరు శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని విడవలూరు, అన్నారెడ్డిపాలెం గ్రామాలలో జరిగిన తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేషన్ సరుకుల పంపిణీలో ఈపాస్ విధానాన్ని అమలుపరచడం వల్ల ప్రజలకు న్యాయం జరుగుతోందని తెలిపారు. గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో గ్రామ కమిటీలు బాధ్యతలు వహించాలని చెప్పారు. ఈ సందర్భంగా తీవ్ర అనారోగ్యానికి గురైన పార్లపల్లికి చెందిన జనార్దన్ అనే వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన
₹10,000 చెక్ను అందజేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సూచనలు సలహాలని మనం తీసుకొని మెరుగైనటువంటి విధానంతో ప్రజలకి సుపరిపాలన అందించాలనేటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఖచ్చితంగా ఈ యొక్క గ్రామ కమిటీ సమావేశాల ద్వారా పార్టీని బలోపేతం చేసే దానికోసం తప్పకుండా స్పందిస్తారనేటువంటి ఆలోచనతో ఈ సందర్భంలో మేమందరం కూడా మనం చేస్తా ఉన్నాను. ఈ పాస్ విధానం వల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వ ఖజానానికి మేలు జరగడంతో పాటు సాంకేతికపరమైన ఇబ్బందులు ఒక నెల రెండు నెలల పాటు మరి ఉంటాయి. మరి రేషన్ ఆపకుండా రేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వెంకటగిరి మండల పరిధిలోని బుసపాలెంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు పనులు చకచకా జరుగుతున్నాయి. బెంగళూరు నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు ఇక్కడ 55 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఎమ్మెల్యే కురుగండ్ల రామకృష్ణ కూడా స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట వెంకటగిరి చైర్పర్సన్ దొంతు శారద, అధికారులు ఉన్నారు. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో స్థానికంగా 2,000 మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు ఎమ్మెల్యే కురుగండ్ల. నూతన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ప్రతి జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా చూసుకొని మరి కొందరిలోనే చెప్తామని చెప్పాను అన్నారు. ఆ ఎక్స్టూ టెక్స్టైల్స్ మనం వస్తే ఒక 2,000 మంది అక్కడ పనిచేసే ఏర్పాటు చేస్తాం. చాలామంది ఉద్యోగ మేళని ఇవన్నీ కూడా వెంగడిగిలో చెప్పడం అంతా మోసం చేస్తున్నారు. త్వరలోనే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఏదో ఒక సంస్థ పెట్టించి మరి అందరికి కూడా జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మామ పాలిచెర్ల చంద్రశేఖర్ రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మామ పాలిచెర్ల చంద్రశేఖర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆయన నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం ఉదయం హాస్పిటల్లోనే మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని అల్లీపురంలోని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాసానికి తరలించారు. దీంతో ఆయన నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయన నివాసానికి చేరుకుని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కొడవలూరు మండలం మోడైగుంటపాడు పాలిచెర్ల చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామం. రాజకీయ పార్టీలకు దూరంగా ప్రజానాయకుడిగా ఎదిగిన చంద్రశేఖర్ రెడ్డి సింగిల్ విండో అధ్యక్షునిగా గతంలో పనిచేశారు. రైతులతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఆయన్ను రైతులే నేరుగా ఎన్నుకున్నారు. సొసైటీలో పనిచేసినంతకాలం రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆయన పోరాడారు. నిత్యం రైతుల సమస్యల పట్ల ఆయన పోరాటాలు చేస్తూ ఉండేవారు. ఆయనకు 4 కుమార్తెలు ఉన్నారు. అందులో ఒకరిని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఆయన నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.